తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం నగర పంచాయతీ కార్యాలయ కౌన్సిల్ హాల్లో చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర కౌన్సిలర్లు ఆయా వార్డులలో సమస్యలను చైర్మన్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చైర్మన్ స్పందించి నగర పంచాయతీ ఉద్యోగస్తులను అలాగే కమిషనర్ను ఆ సమస్యలపై ఆరా తీసి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఫోర్టీన్ ఫైనాన్స్ కట్టమన్నాం, ఫోర్టీన్ పర్సెంట్ కట్టమన్నాం. ఎందుకు కట్టాలి సార్? వాళ్ళు తెలియట్లేదు. కనీసం మీరు ఆ లేఅవుట్లో వాళ్ళు వేసినటువంటి రాళ్ళు పెరగట్లేదు. కనీసం ఆ లేఅవుట్ దగ్గర మీరు కనీసం ఇది అనదరేజ్ లేఅవుట్, ఇందులో ఫ్లాట్స్ కొన్నట్లయితే సైట్ కొన్నట్లయితే ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వబడవు. ఇది చట్టరీత్యా నేరం అని చెప్పి మీరు ఎందుకు ఫోర్టు పెరగలేకపోతున్నారు? కరెక్ట్గా ఈ రోజుకి 4 రోజులు అవుతుంది సార్. నేను చెప్పి గత 27వ తారీఖున నేను ఇదే విషయం మీ ప్రస్తావన తీసుకొచ్చాను, కౌన్సిల్ సమావేశాన్ని తీసుకొచ్చాను చైర్పర్సన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, సంబంధిత అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని నేను తీసుకురావడం జరిగింది. వెంటనే దీని మీద ఎమ్మెల్యే గారు కూడా రోజు స్పందించి అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వెంటనే మనం దానికి సంబంధించినవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి రెవెన్యూ ఆదాయం వచ్చే విధంగా మున్సిపాలిటీకి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఇంచుమించు 30 రోజులు కావస్తున్నా కూడా సంబంధిత లేఅవుట్దారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేసిన రాళ్ళను కూడా మనం తీయలేదు సార్. కనీసం ఒక చిన్న బోర్డు కూడా అక్కడ పెట్టలేకపోయాం. ఇక ప్రజలకి ఏ విధంగా మనం అవగాహన కల్పించగలుగుతాం? ఇది అనదరేజ్ లేఅవుట్, ఇందులో 33 అడుగులు రోడ్డు లేదు. ఇందులో కొనుక్కున్నట్లయితే ప్లాన్ అప్రూవల్ విషయంలో కొనుక్కున్న వాళ్ళు మనం నష్టపోతాం అని వాళ్ళకి ఎంతమంది తెలుస్తుంది సార్? అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు. ఒకవేళ చదువుకున్నప్పటికీ కూడా అక్కడ సంబంధిత అధికారి వారు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారి వారు అక్కడ ఏదైనా ఒక పోస్టర్ పెట్టినట్లయితే, ఒక ఫ్లెక్స్ రూపంలో కానీ లేదా ఒక ఏదైనా ఒక డిజైన్ చేసి మనం ఏదో ఒకటి అక్కడ ఒక రేఖ మీద అయినా సరే చెప్పి రాసి పెట్టినట్లయితే, అక్కడ పాతినట్లయితే సంబంధించి చదువుకున్నవాడు కూడా చూసి ఇంకో 10 మందికి చెప్పే అవకాశం వస్తుంది. మనం అక్కడ ఎటువంటిది పెట్టలేదు నగర పంచాయతీ పరిధిలో. ఇది అనదరేజ్ లేఅవుట్, ఇందులో మీకు ప్లాన్ ఇవ్వబడదు. 14% కట్టాలి. ఎందుకు కట్టాలి సార్? తిమింగలాన్ని వదిలేస్తున్నాం, తిమింగలాన్ని వదిలేస్తున్నాం సార్. నగర పంచాయతీని దోచుకు తినేసి ఉండడం వల్ల ఏదైతే మీరు కన్వే చేశారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ విధులు సక్రమంగా చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. ఒకటి. రెండోది, మన 6th వార్డ్ కౌన్సిలర్ గారు ధీమాలక్ష్మి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, టిక్కో హౌసెస్ గురించి గతంలో కూడా ఇక్కడ మేము చెప్పడం జరిగింది. అప్పట్లో ఇక్కడ టిక్కో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అప్పుడు డబ్బులు కట్టించుకున్నారు ఇదే మున్సిపాలిటీలో, కమిషనర్ పేరు మీద డీడీస్ తీసివ్వడం జరిగింది. ఆ అమౌంట్స్ అన్ని కూడా మన ఇక్కడ లోకల్ బ్యాంక్స్ లోనే ఉన్నాయి. దాని మీద ఎంత అమౌంట్, ఎవరెవరి పేరు మీద ఎంత ఉన్నారన్నది మేము ఎక్సైజ్ చేసి టిక్కో MD గారికి లెటర్ పెట్టడం జరిగింది. మనకు తెలిసి May 1st లో దాని మీద మనకి ఆర్డర్ వస్తుంది సార్. వాడు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి వెనక్కి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ పేదలందరికీ ఇల్లు 11లో ఇల్లు వచ్చినా రాకపోయినా ఇద్దరికి కూడా గతంలో ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరి డబ్బులు కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఆర్డర్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎనీవేస్ ఇవాళ కౌన్సిల్ కూడా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆ కోఆర్డినేటర్తో కూడా నేను మళ్ళీ ఒకసారి ఆఫీస్ రిలీజ్ మీటింగ్ నేను మాట్లాడి ప్లాన్ ఫే తీసుకుంటాం. మోస్ట్లీ May 1st లో మనం రిటర్న్ చేయడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. సెలవు పెట్టినా ఫీల్డ్ ఉన్నా వీళ్ళందరూ పనిలేక డిపార్ట్మెంట్ లో రాలేదు కదా, మెయిన్ డిపార్ట్మెంట్ అది ఇక్కడ ఉండాలి కంపల్సరీ. దాని గురించి మాట్లాడాలి తప్ప సార్ ఇప్పుడు ఏ రకమైన ఇబ్బంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా సిచ్యువేషన్ బట్టి రాలేకపోయారు. ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఆ పరిధిలోకి వచ్చేలాగా సచివాలయము వేరే సచివాలయం ఉంది. అక్కడ సమస్య వస్తే నేను వేరే సచివాలయంలో మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ సంబంధించి ఏదైనా వైద్య కానివ్వండి, శానిటేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుంటే మాకు ఇబ్బందిగా ఉందండి దీనికి సంబంధించి. అదేవిధంగా వార్డు వైబ్రికేషన్ జరిగినప్పుడు ఒకే ఇంటి నెంబర్, ఫ్యామిలీలో భర్త ఒక వార్డులోని భార్య ఒక వార్డులోని ఉన్నారు. 10 ఇంటికి కూడా ఇద్దరు కౌన్సిలర్ కలవడం బెస్ట్ వచ్చింది. భార్య ఏమో మాకు భర్త అలా సేమ్ అన్ని నాకు తెలిసి ఒక 20-30 హౌస్కు సంబంధించి ఈ ఇబ్బంది ఉంది. దయచేసి సంబంధించిన టౌన్ ప్లానింగ్ వారు కానీ దీన్ని సరిచేయవలసిందిగా తెలియజేసుకున్నాను.